ఎస్ ముమ్మాడికి వాస్తవం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నాయి. నూతన ఉత్తేజం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి అండతో ఆశీర్వాదంతో పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ ద్విగుణీకృత ఉత్సాహంతో కార్యకర్తలు వస్తా ఉంటే మతి భ్రమించి తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా దొంగ సంతకాలు లేదంటే తెలంగాణకు ద్రోహం చేసే ఉడంబడిక మహారాష్ట్రలో చేసుకుని ప్రత్యేక విమానంలో బేగంపేటల దిగి ఏనుగులు ఒంటెలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేసి కూడా మెరిపించుకుంటే బేగంపేట నుంచి. కానీ ఇది స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ సైనికులు వేలాదిగా కదిలితే ఉప్పెనలా వస్తే జరిగినటువంటి సంబరం మొన్న 7వ తేదీ కళ్ళు మండి మాట్లాడుతూ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలుగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజకీయ వ్యభిచార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి నీవు నీ తండ్రి నీ పార్టీ మేకల్లో గొర్రెలను సంతలు ఉన్నట్లు డబ్బు సంచులకు ప్రలోభాలకు బ్లాక్మెయిల్ రాజకీయాలకు కొని మీ మందల మీ గడిలకు కట్టేసుకొని మీరు సుప్పనాతి మాటలు మాట్లాడతారా పార్టీ ఫిరాయింపుల గురించి. సంపత్ కుమార్ గారు నేనే చెప్తా ఉన్నా శాసనసభలో విప్పుగా పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు వరకు పోయిన వాడిగా పార్టీ ఫిరాయింపుల మీద అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తెచ్చిన పిటిషనర్ సంపత్ కుమార్ గా మాట్లాడుతున్నా. చేతనైతే దమ్ముంటే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రా ఫిరాయింపుల మీద. చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, శాసనసభ వ్యవహారాలు ఏం చెప్తాయో మాట్లాడదాం. అత్యున్నత జడ్జిమెంటు సుప్రీంకోర్టులో నా పిటిషన్ మీద ఇదే 2014-18 శాసనసభకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనాన్ని వేసి విచారించాలి. ఈ రకంగా విశృంఖలంగా నీతి నియమం లేకుండా పార్టీలు ఫిరాయిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన వాస్తవాన్ని గుర్తు చేస్తారు.